క్రైస్తులా, వెల్కమ్ టు విమెన్ ఆఫ్ ఫెయిత్. అమూల్యమైన ముత్యము శీర్షికన గతంలో మనము రిబ్కాను గురించి కొద్దిగా ధ్యానించాము. ఇప్పుడు ఇంకా మరొక భాగము మనము ధ్యానిద్దాము. రిబ్కా చక్కటి యువతి, ఆమెను గురించి మనము విన్నాం కదా. అబ్రహాం దాసుడైనటువంటి ఎలియేజరు ఇస్సాకు కొరకు భార్యను వెతుకుతూ వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు అతనికి కనిపించినటువంటి అమ్మాయి రిబ్కా. అతడు ప్రార్థించినప్పుడు ఆమె వచ్చింది. వెంటనే దేవుడు అతని మనవిని ఆలకించి రిబ్కాను అతని ఎదుటికి తీసుకువచ్చాడు. రిబ్కా యొక్క చక్కదనము, రిబ్కా యొక్క ఓర్పు, రిబ్కా యొక్క శ్రమ, ఆమె బాటసారులను చూసే విధానము, అవన్నీ కూడా గమనించిన తర్వాత ఎలియేజరు ఆమెను తన యజమానుని యొక్క కుమారుని కొరకు భార్యగా తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళినప్పుడు ఆమె ఇస్సాకుకు భార్య అయింది. వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే వారికి పిల్లలు లేరు, రిబ్కా గొడ్రాలు. కనుక ఇస్సాకు భార్య నిమిత్తము యెహోవాను వేడుకొన్నాడట. ఈ కాలంలో అలాంటి భర్తలు ఉండడం చాలా గొప్ప కదా. అసలు భార్య గొడ్రాలైతే ఆమెను విసిగించి ఏడిపించి వారిని ఎంతో బాధించేటువంటి భర్తలు ఉన్నటువంటి పరిస్థితులలో ఇస్సాకు మాత్రము తన భార్య గర్భవతి కావాలని యెహోవాను వేడుకొన్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. అయితే ఆమె గర్భంలో శిశువులు ఉన్నారు, ఇద్దరు కవలలు ఉన్నారు. కనుక వారు పెనుగులాడుతూ ఉన్నారట. ఆ పెనుగులాడే సమయంలో ఆమెకు చాలా బాధాకరంగా ఉన్నిందేమో. ఎందుకంటే మామూలుగానే ఒక బిడ్డ అయితే కూడా మనకు బిడ్డ కదులుతూ ఉంటే గర్భంలో చాలా కష్టంగా ఉంటుంది, ఒక్కొక్కసారి నొప్పిగా ఉంటుంది. మరి అంత బాధ, అది ఎంత బాధాకరంగా ఉన్నిందో కానీ రిబ్కా అంటుంది, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకునిందంట. అంటే బ్రతకడమే వేస్ట్ అనుకునేంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఆమె కడుపులో, ఆమె గర్భంలో ఉన్నింది. కనుక ఆమె యెహోవాను వేడుకోవడానికి వెళ్ళింది, యెహోవాను అడగడానికి వెళ్ళింది. అంటే ఆమె చనిపోవాలనుకుంది అంటే అర్థమేమి? మనము ఎవరైనా నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే అది ఆత్మహత్య కదా. అలాంటి ఆత్మహత్య చేసుకోవాలనుకునే పరిస్థితిని చెప్పుకోవడానికి యెహోవా దగ్గరికి వెళ్ళింది ఆమె. అంటే ఆమె ఎంత సిన్సియర్గా దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నది కనుకనే ఆమె దేవుని సన్నిధిలో అడగడానికి వెళ్ళింది. మామూలుగా అయితే ఆ ఒక డిప్రెషన్లోనే ఆ విధమైన ఆలోచనలు వస్తాయి. అలాంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళు దేవుని దగ్గర పోయి అడగరు కదా. కానీ ఈమె అలా కాదు. ఆమె దేవుని సన్నిధిని ఎక్కువగా కోరుకునేది, దేవునితో ఎక్కువ సహవాసం ఉండేది, దేవుణ్ణి ప్రార్థించేది. కనుకనే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి నాకు ఇలా ఉంది నా పరిస్థితి, నేను చనిపోవాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు యెహోవా దేవుడు ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే, ఆమెతో రెండు జనములు నీ గర్భంలో ఉన్నాయి, రెండు జనపదములు ఉన్నాయి. అయితే ఒక జనపదం కంటే ఒక జనపదము బలిష్టమైనది, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుంది. అంటే పర్వాలేదు, అంటే నేను భరించాలి, తప్పదు, ఎందుకంటే ఇంత గొప్ప జనాన్ని నేను జన్మనిస్తున్నప్పుడు నేను ఎంత ధన్యురాలిని కదా అని అనుకునిందేమో ఆమె. తర్వాత దేవుని మాట విని ఆమె ఆ విధంగా 9 నెలలు ఆ బిడ్డలను మోసింది, భరించింది, కష్టం భరించింది. ఆమె ప్రసవించే దినముల దగ్గరికి వచ్చినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉన్నారు కదా. ఆ కవలలు ఎవరంటే, ఒకరు ఏషావు, మరొకడు యాకోబు. పెద్దవాడు ఏషావు, చిన్నవాడు యాకోబు. వీరిద్దరూ కూడా రెండు డిఫరెంట్ నేచర్స్, అంటే రెండు వేరువేరు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఏషావేమో చాలా నేర్పరి, అంటే వేటాడడంలో నేర్పరి, కనుక అతడు ఎప్పుడు అరణ్యవాసిగా ఉంటూ ఉండేవాడు. అయితే యాకోబు మాత్రము సాధువుగా ఉండేవాడు, గుడారములలో ఉండేవాడు. మరి తన తల్లి దగ్గర ఎక్కువగా చనువు ఉన్నట్లున్నది.
తల్లితో ఎక్కువ సమయం గడిపేవాడు అనుకుంటాను. అందుకేనేమో మరి ఏషావేమో చక్కటి మాంసము వేటాడి తెచ్చిన మాంసం వండి పెట్టేవాడు కాబట్టి ఇస్సాకు అతన్ని ప్రేమించాడు. అయితే యాకోబు తల్లి దగ్గర ఎక్కువగా గడుపుతూ ఉన్నాడు కనుక యాకోబును రిబ్కా చాలా ప్రేమించింది. ఈ విధంగా తల్లిదండ్రి ఇద్దరు కూడా వేరువేరు అయిపోయినట్లు అయిపోయింది. ఈ కాలంలో కూడా ఎక్కడైనా ఏ కాలంలో అయినా సరే తల్లిదండ్రులు ఇద్దరు అలా వేరువేరుగా ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క స్వభావాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి ఒకరు ఎక్కువగా ప్రేమ పొందడం ఒకరు తక్కువ ప్రేమ పొందడం ఇలాంటివన్నీ కూడా డిఫరెన్సెస్ తీసుకొస్తాయి. ఇది ఫ్యామిలీలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. అబ్రహం ఇస్సాకు రిబకా జీవితంలో కూడా ఇలాంటి పొరపాటే జరిగింది. అయితే ఆ పొరపాటు ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడైతే ముందుగానే తనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక వీరి పట్ల మరి రిబ్కా ఈ ప్రణాళికలో కూడా భాగమైందేమో మనకు తెలియదు. అయితే రిబ్కా ఒక పొరపాటు చేసింది. మరి ఇక్కడ ఏషావు నిరంతరము వేటాడి మాంసం తీసుకువచ్చేవాడు అయినప్పటికీ కూడా అతనికి కుటుంబం పట్ల ఎక్కువగా బాధ్యత లేదేమో మరి తన జ్యేష్ఠత్వం పట్ల కూడా ఎక్కువగా ఆసక్తి లేదు కాబట్టి అతడు ఏం చేశాడంటే ఒక దినము యాకోబు వండుతున్నటువంటి వంటకాన్ని తినాలనుకొని ఆశపడ్డాడు ఆకలితో ఉన్నాడు కాబట్టి అడిగాడు. అయితే యాకోబు ఒక లాంటి కన్నింగ్ నేచర్ ఉన్నది అతనికి కాబట్టి అతడు ఏం చేశాడంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను ఈ కూర నీకు పెడతాను అని చెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అయితే ఏషావు ఏం కూడా ఫీల్ కాలేదు అంటే నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తే ఎలాగా అని అనుకోలేదు. జ్యేష్ఠత్వం కొరకు నేను నాకు వద్దులే నీ కూర నాకేం వద్దులే అని అనలేదు. అనకుండా అతడు ఏం చేశాడంటే హ్యాపీగా జ్యేష్ఠత్వాన్ని అతనికి ఇచ్చేసి తీసేసుకో అనుకొని అన్ని అన్నం ఆ వంటకము తిన్నాడు. ఆ విధంగా జరిగినప్పుడు అది ఒక పాయింట్ అంటే ఆ విధంగా ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి ఆ జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చాడు. అది ఒక ప్లస్ పాయింట్ యాకోబుకి. ఈ మధ్యలో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇస్సాకు వృద్ధుడైనాడు. ఆ వృద్ధుడైనటువంటి సమయంలో తాను తన కుమారుణ్ణి జ్యేష్ఠ కుమారుణ్ణి ఆశీర్వదించాలని అనుకున్నాడు. కాబట్టి ఆ కాలంలో ప్రతి తండ్రి కూడా అదొక ఆశ తప్పకుండా వారు జ్యేష్ఠ కుమారులని తప్పకుండా ఆశీర్వదించేవారు. అయితే ఏషావుకు చెప్పాడు నీవు నీ యొక్క వేటకారితనాన్ని ఉపయోగించి వేటాడి మంచి మాంసం తీసుకొచ్చి నాకు చక్కగా వండిపెట్టు నేను ఆ రుచికరమైనటువంటి భోజనాలను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఆ మాటలు రిబ్కా విన్నది. రిబ్కా విని వెళ్ళి యాకోబుతో చెప్తున్నది నీవు ముందుగానే మాంసము వండిపెట్టు వండి నేను వండి ఇస్తాను నువ్వు తీసుకెళ్ళి మీ నాన్నకిచ్చి మీ నాన్న దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకో అంటే అది మోసం కదమ్మా అలా నేను ఎలా చేయగలను అని అంటుంది అంటాడు అతను. అయితే అంతేకాకుండా ఏషావుకు అంత వెంట్రుకలు ఉంటాయి అంటే తన శరీరం అంతా కూడా వెంట్రుకలు ఉంటాయి. మరి నాకు అలా లేవు కదా నన్ను గుర్తుపడితే అప్పుడు ఆయన నన్ను శపిస్తాడేమో ఆశీర్వాదం కాదు నాకు శాపం వస్తుంది అని చెప్పినప్పుడు నీకెందుకు నేను చూసుకుంటానని రిబ్కా ఏం చేసిందంటే అతని మెడ నిండా మరి చేతులకు అంతా కూడా రోమాలలాగా గొర్రెబొచ్చును పెట్టేసింది. ఆ విధంగా పెట్టి అతన్ని చక్కగా డ్రెస్ చేసి మరి చక్కటి వంటకాలు వండి తండ్రి దగ్గరకు పంపించింది. అప్పుడు తండ్రి ఆయనకు మరి డౌట్ వచ్చిందేమో దగ్గరికి రా బాబు నేను నిన్ను తడిమి చూడాలి నీవు నా కుమారుడవైన ఏషావో కాదో చూస్తాము అని అన్నాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు తడివి చూసినప్పుడు అతని ఒంటి మీద రోమాలున్నాయి. తండ్రి అన్నాడు స్వరమైతే యాకోబు స్వరము కానీ చేతులు ఏషావు చేతులే అని అంటూ అతడు ఆహారం తిన్నటువంటి ఆహారాన్ని తిని తృప్తి పడిన తర్వాత అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు.
ఎంత ఆశీర్వాదం ఇచ్చాడంటే చాలా గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఏసావుకు ఎలాంటి ఆశీర్వాదం కూడా మిగలలేదు. ఒక రకంగా మోసంతో యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలా పొందుకోవడానికి కారణమైంది కూడా రిబ్కా, అతని తల్లి. మరి ఈ విషయంలో మనం ఆలోచిస్తే, ధ్యానిస్తే మనకు తెలియదు మరి దేవుని ప్రణాళిక ఏమిటో. దేవుడే ఆమెకు అలాంటి ప్రేరణ ఇచ్చాడేమో తెలియదు, లేకపోతే దేవుడి యొక్క ప్రణాళిక ఉంది గనక ఆమె అలా చేసిందో మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక విధంగా పొరపాటు కావచ్చు. ఆమె ఒకవేళ తనకు ముందే తెలుసు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని, కాబట్టి ముందుగానే ఆమె అతనికి ఆశీర్వాదం వచ్చేలాగా చేద్దాంలే అని అనుకుందేమో, కానీ అది పొరపాటే. ఎందుకంటే దేవుడు తను తప్పకుండా తను ప్రామిస్ చేసిన తర్వాత, వాగ్దానం ఇచ్చిన తర్వాత ఏది కూడా జరగకుండా ఆపడు. దానికి రిబ్కా యొక్క సహాయం ఏం అవసరం లేదు. తప్పకుండా యాకోబుని ఆశీర్వదించేవాడే దేవుడు. ఎందుకంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అన్న ప్రవచనం తప్పనిసరిగా నెరవేరాల్సిందే. అయితే దీనికి ఈ విధంగా జరిగినటువంటి కారణాలు, ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితుల వల్ల ఏమైందంటే, యాకోబును రిబ్కా ఎంతగానో ప్రేమించింది, కానీ యాకోబుతో కలిసి ఉండడానికి ఆమెకు వీలే కలగలేదు. ఎందుకంటే ఆ తర్వాత ఏషావు అతన్ని ఈ యొక్క ఈ సంఘటన జరిగింది, తనకు రావాల్సిన ఆశీర్వాదం అంతా కూడా యాకోబు తీసేసుకున్నాడు అన్నప్పుడు అతడు చాలా కోపగించుకొని అతన్ని చంపాలనుకున్నాడు. కాబట్టి అతడు పారిపోవాల్సి వచ్చింది. అతన్ని తల్లిదండ్రులే వాళ్ళ ఇంటికి పంపించారు. యాకోబును వారు రిబ్కా సహోదరుడైన లాబాను దగ్గరికి పంపించి వేశారు. అయితే ఈ మొత్తం పరిస్థితి అంతట్లో కూడా మరి దేవుని యొక్క ప్రణాళిక తప్పకుండా నెరవేరవలసి ఉన్నది, కానీ మరి ఇది మరి దేవుని చిత్తమో కాదో. ఏది ఏమైనప్పటికీ కూడా యాకోబు ఆ తర్వాత చాలా కష్టాలు పడడం జరిగింది. చాలా కాలం, చాలా సంవత్సరాల పాటు తల్లికి తండ్రికి దూరంగా ఉండవలసి వచ్చింది. అయితే చివరికైతే ఎలాగో ఒకలాగో వారు కలుసుకోవడం జరిగింది. కానీ తిరిగి రిబ్కాను యాకోబు కలుసుకున్నట్లుగా మనకు కనిపించదు. ఆ విధంగా అతడు తల్లిదండ్రులకు దూరమైపోయాడు. ఎన్నో సంవత్సరాల పాటు దూరమైపోయాడు. చిట్ట చివరికి మరి ఏషావుతో సమాధాన పడి కలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క పరిస్థితి అంతట్లో కూడా రిబ్కా ఒక కీలకమైన పాత్ర పోషించినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఆమెను, ఆమె ఒక గొప్ప స్త్రీ, గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ, చక్కటి ఓర్పు కలిగినటువంటి స్త్రీ. అయితే కుటుంబ జీవితంలో ఈ పిల్లల పెంపకంలో జరిగినటువంటి పొరపాట్లు కొన్ని మన జీవితాలలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలుగా ఉన్నాయి. మరి మనము బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ప్రతిదీ రాయబడింది, ఏది కూడా వదిలిపెట్టలేదు. అంటే అది మంచిదైనా సరే చెడుదైనా సరే అది ఒక చరిత్రలాగా రాయబడి ఉన్నది. ఇవాటన్నిటి వల్ల కూడా మనము అనేకమైన పాఠాలు నేర్చుకోవాల్సి ఉన్నది. మనము రిబ్కాను గురించిన ధ్యానిస్తే అనేక విషయాలు మనకు బోధపడతాయి. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాలు కూడా మనకే బోధపడతాయి. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. కనుక మనము ఆమె ద్వారా అనేకమైన పాఠాలు నేర్చుకొని మన జీవితాలను కూడా సరైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి దేవుడు మనకు తోడై మనల్ని నడిపించునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక.